యవన్ మంది విజ్ఞులైనటువంటి పెద్దలందరికీ కూడా చిన్న ముఖ్య గమనికండి. ఈరోజు కొంతమంది కొన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నారు, అగ్రవర్ణాలలో బ్రాహ్మణులు అని చెప్పని, ఏవేవో చేసేసాము అని. ఇవాళ మేము చెప్పేది మేము చేసేది కూడా అందరూ బాగుండాలి అని, అందరూ క్షేమంగా ఉండాలి అని, మంచి పరిపాలన బాగుండాలి అని చెప్పి మేము కోరుకోవడం జరుగుతుంది. యథా రాజా తథా ప్రజ అన్నట్లుగా పైన ఉన్నటువంటి వాడు ఏదైతే చేస్తూ ఉంటాడో ఆ కింద ఉన్నవాడు దానిని అనుసరిస్తూ ఉంటాడు. ఉదాహరణగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ మేనిఫెస్టోలో డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్లు అని పిల్లలకు ఉచిత అన్నదానాన్ని నిర్వహిస్తాను అన్నారు. ఆయనను ఆదర్శంగా తీసుకుని మాకు చేతనైనంతలో మేము గోట్లవాడు గ్రామంలో డొక్కా సీతమ్మ గారి మజ్జిగ సెలవేంద్రాన్ని మేము ఏర్పాటు చేశాం. మరి అదేవిధంగా ఒక నాయకుడు మంచి పని చేస్తే కింద ఉన్నవాడు కూడా అటువంటి పనులే చేస్తారు. మరి ఈరోజు ఒక చిన్న పోస్ట్ చూడడం జరిగింది, అగ్రవర్ణాల అమ్మాయిలను తీసుకొచ్చి పెళ్లి చేసుకోండి, మేము మీకు ఉంటాం, మిమ్మల్ని కొయటాయి తీసుకుపోతాం, అక్కడ మీకు 100,000 రూపాయలు ఇస్తాం అని చెప్పుకుంటూ ఉన్నారు. ఈవేళ మా పిల్లల్ని మేము 10 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి దారాభంగా గాజు బొమ్మల చూసుకుంటే అటువంటి మాటలు విన్నటువంటి కుర్రవాడు పెడదారి పట్టి మా పిల్లల భవిష్యత్తుకి ఏమైనా ఆటంకాన్ని కలిగిస్తారేమో అని భయం మాకుంది. ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే జగన్ గారి పార్టీకి మహాసేన, దళిత మహాసేన అని పూర్తి మద్దతు ఇచ్చిందని, ఆ దళిత మహాసేన సభ్యులు కొంతమంది కోయటాలో ఉద్యోగాలు చేసుకుంటూ మీరు అగ్రవర్ణాల వాళ్ళ అమ్మాయిలను తీసుకొస్తేయండి, మేము మీకు రక్షణిస్తాము, మీ వీసాలు ఇచ్చి మీకు ఇక్కడ ఉద్యోగం ఇస్తాము అని చెప్పుకుంటూ ఉన్నారు. ఆ పైన ఉన్నటువంటి నాయకుడు ఇచ్చినటువంటి భరోసా మీద ఎక్కడో కుటాలో ఉన్నటువంటి వాడు ఆ విధంగా మాట్లాడుతూ ఉంటే రేపు నా పిల్లలు బయటికి వెళ్ళి శుభ్రంగా చదువుకొని తిరిగి ఇంటికి క్షేమంగా వస్తారని ఏ విధంగా నమ్మి ఈ మిగిలిన పార్టీలకు ఓట్లు వేయమంటారు. పిల్లలు ఆడపిల్లల జోలికి వస్తే తాట తీస్తాను అనేటువంటి, ఈరోజు నేను ఒక బ్రాహ్మణుడే అయినప్పటికీ నా దృష్టిలో ఆడపిల్ల అంటే అది ఎస్సీయా బీసీయా ఓసీయా బ్రాహ్మణ క్షత్రియ మాల మాదిగ ఎవరైనా సరే ఏ ఆడపిల్లైనా నా సొంత ఆడపిల్లతో సమానం. అటువంటి పిల్ల జోలికి ఎవరైనా వస్తే ఏం చేస్తాం మనం? ఇటువంటి విషయాలను ప్రతి ఒక్కరు కూడా విజ్ఞతతో ఆలోచించండి. ఈరోజు మనం వేసేటువంటి ఓటు మన పిల్లల భవిష్యత్తు కోసం. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోండి. ఖచ్చితంగా చెప్తున్నాం, నిజాయితీగా ఓటేయండి. ఒక పార్టీకి వేయమని చెప్పడం లేదు మేము, మీరందరూ ఆలోచించి నిజాయితీగా ఓటేయండి. రేపు మన పిల్లల భవిష్యత్తు వీళ్ళ దగ్గర బాగుంటుందని మీకు నమ్మకం ఉంటే మీకు నచ్చిన వాళ్ళకి ఓటేయండి. కానీ ఇలా విద్వేషాలు రెగ్గొట్టి ఉండేటువంటి వాళ్ళతోటి రేపు మన ప్రభుత్వం, మన బిడ్డలు, మన భవిష్యత్తు. ఈరోజు ఏవో పార్టీలు మేము అభివృద్ధి చేసాం, అభివృద్ధి చేసుకున్నారు మీరు, అభివృద్ధి చేయలేదు. అభివృద్ధి చేస్తుంటే 10 సంవత్సరాల క్రితం మీరే వచ్చారు ఓట్లేయండి అన్నారు, 5 సంవత్సరాల క్రితం మీరే వచ్చారు ఓట్లేయమన్నారు, ఇప్పుడు వచ్చి ఓట్లేయమంటున్నారు, ఇంకో 10 ఏళ్ల తర్వాత ఓట్లేయమంటూ ఉంటారు. మేము ఓట్లు వేస్తూనే ఉంటాం, మా బతుకులుంటే మీరు బాగుపడుతూ ఉంటారు. అన్యాయం అక్రమం పెరుగుతుంటుంది. ఈవేళ పుట్టినటువంటి ప్రతి బిడ్డకి కూడా, ఈ క్షణం పుట్టినటువంటి బిడ్డను కూడా 50,000 అప్పులో పుట్టిస్తున్నారు మీరు. వీటన్నిటినీ ప్రక్షాళన చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నారు. మిమ్మల్ని పవన్ కళ్యాణ్కి ఓటేయండి అని చెప్పట్లేదు, నిజాయితీగా ఓటేయమంటున్నాం. మేము నిజాయితీ ఉంది జనసేన పార్టీకి, ఆ జనసేన సభ్యుడు నేను. అటువంటి నేను నిజాయితీగా ఉన్నటువంటి వాళ్ళకి ఓటు వేస్తున్నాను. మరి మీరు కూడా, మీరు ఆలోచించే ప్రతి పార్టీలో నిజాయితీ పనులు ఉండొచ్చు, అందరూ ఒకేలా ఉండడం లేదు, కానీ మీరు వేసే ఓటు నిజాయితీగా ఒక్కసారి ఓటేసి చూడండి. ఆ నిజాయితీగా ఉండేటువంటి పరిపాలన ఏ విధంగా ఉంటుందో చూద్దాం. దయచేసి ఎవరు కూడా ఒక పార్టీ గురించో ఒక పద్ధతి గురించో మాట్లాడలేదు, నిజాయితీగా ఓటు వేయండి, నిజాయితీకి ఓటేయండి. సర్వే జన సుఖనో భవంతు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.